మీ నేమ్? చర్ణ. చర్ణ. ఓకే, ఎక్కడ ఫౌండేషన్ అయిపోయింది? ఎక్కడ? వ్యాస. ఎక్కడ? విజయవాడ. ఓకే. ఇంటర్ ఇప్పుడు ఫస్ట్ టైం. కోచింగ్ ఇంతకుముందు ఎక్కడ తీసుకోలేదు? ఓకే. ఇప్పుడు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు. విజయవాడ లోకల్ అన్న ఫౌండేషన్ మొన్న క్లియర్ అయిందా? ఎన్ని వచ్చాయి? 260. అకౌంట్స్లో? అకౌంట్స్లో 58 అవుట్ ఆఫ్ 100. లాలో తక్కువ స్కోర్ వచ్చింది. వై? ఐ డోంట్ నో. అండ్ బిజీ బ్యాలెన్స్ అకౌంట్స్ కొంచెం తక్కువ వచ్చింది. ఓకే. క్లాస్ జరిగిందా ఇప్పుడు? వైఫై కనెక్ట్ అవ్వలేదు ఇప్పుడు. ఎలా చెప్పాడు? ఎలా వైఫైతో పని లేదా? నిన్నటి క్లాస్లో బీఆర్ఎస్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం సార్. ఆల్రెడీ బీఆర్ఎస్ చాప్టర్ మీ ఫౌండేషన్లో ఉంటుంది. ఐ థింక్ మీకు బీఆర్ఎస్ గురించి ఐడియా ఉంది అనుకుంటున్నాను. ఐడియా ఉందా బీఆర్ఎస్ సంబంధించి? ఏంటి బీఆర్ఎస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అప్ టు యువర్ నాలెడ్జ్? మిస్టేక్స్ ఉంటాయి అంటున్నారా మీరు? అంటే మనం పోస్ట్ చేసే అప్పుడు ఏదైనా ఎంట్రీస్ కొంచెం తక్కువ వేసినట్టు. సో ఇక్కడ మిస్టేక్స్ ఒక్కటే పాయింట్ కాదు సార్. నేను నిన్నటి క్లాస్లో నో సార్ యూఆర్ టాకింగ్ అబౌట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ బట్ దిస్ ఈస్ నాట్ దట్ కౌంట్స్. ఓకే, నో ప్రాబ్లం. నిన్నటి క్లాస్లో నేను మాట్లాడాను సార్, బట్ ఇంకోసారి మాట్లాడాలి. టైం వేస్ట్ అయినా పర్లేదు, ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్న కూడా చెప్పాను నేను, సిఎంఏ ఇంటర్లో అకౌంటింగ్ బేసిక్స్ అని చెప్పి టోటల్ ఫౌండేషన్ టాపిక్స్ అన్నీ మళ్ళీ తీసుకొస్తాడు. అవి మెయిన్ ఎగ్జామ్లో 15% పెట్టదు అని చెప్పాడు. కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఒకరికి ఎప్పుడు అడగల. కానీ లాస్ట్ 3 అటెంప్ట్స్ అంటే మొన్న దాని 3 ప్రీవియస్ ఇయర్ 3 అటెంప్ట్స్లో ఖచ్చితంగా మీ ఒక క్వశ్చన్ బీఆర్ఎస్ నుంచి, ఒక క్వశ్చన్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి, అప్పుడప్పుడు డిప్రెషన్ టచ్ చేస్తున్నాడు. 100% లాస్ట్ 2 అటెంప్ట్స్ క్వశ్చన్ పేపర్లో బీఆర్ఎస్ ఉంది. లాస్ట్ జూన్లో అయితే బీఆర్ఎస్ నుంచి 10 మార్క్స్ వచ్చాయి, ఓన్లీ బీఆర్ఎస్ నుంచి. కాబట్టి ఈవెన్తో ఈ చాప్టర్ మీకు ఫౌండేషన్లో ఉంది, మీరు విన్నారు, చదివారు, పాస్ అయ్యి ఇచ్చారు, ఓకే, యాక్సెప్టెడ్. బట్ నువ్వు చదివింది టు వాట్ ఎక్స్టెంట్ కరెక్ట్ అనేది నాకు తెలియదు. మేబీ
నువ్వు ఆ ఎగ్జామ్ కోసం చదివేమో నాకు తెలియదు, బట్ నేను ఒక్కసారి నిన్న చెప్పినప్పటికీ ఇంకోసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ నీకు తెలిసిన బీఆర్ఎఫ్ఏ కాసేపు పక్కన పెట్టు, జాగ్రత్తగా విను. మీ అందరికీ డెఫినెట్లీ నాకు తెలిసి ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ అయితే ఉంటుంది, ఉందా? ఎస్బీఐలో కానీ ఎక్కడో ఒకటి ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది? యూనియన్ బ్యాంక్, నథింగ్ బట్ ఆంధ్ర. ఓకే, యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? నువ్వా? ఆ అకౌంట్ నువ్వు మెయింటైన్ చేయవండి, యూనియన్ బ్యాంక్ మెయింటైన్ చేస్తుంది. సో బ్యాంక్ మెయింటైన్ చేస్తే నువ్వు మెయింటైన్ చేయవు. మరి నీ దగ్గర బుక్ ఉంది కదా, ఓన్లీ బుక్ మాత్రమే ఉంది, నేను రాసుకుంటా సార్ ఇన్వాలిడ్ అని. ఆ బుక్ ఏమంటారు? పాస్బుక్. సో మన వాడి దగ్గర ఉండే బుక్ ని పాస్బుక్ అంటారు సార్. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఏటీఎంలో అమౌంట్ విత్డ్రా చేస్తే, విత్డ్రా చేసే ముందు కొట్టు ఆప్షన్స్ వస్తాయి, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అని. మీరు క్లిక్ చేస్తారు సేవింగ్స్ అకౌంట్ క్లిక్ చేస్తారు. సేవింగ్స్ అకౌంట్ అంటే కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? సేవింగ్స్ అకౌంట్ అనేది నీకు అండ్ నాకు, మనలాంటి కామన్ పీపుల్కి. కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్ ఆర్గనైజేషన్స్. అర్థమవుతుందా? నీకు నాకు కరెంట్ అకౌంట్ ఎవరు? కరెంట్ అకౌంట్లో ఓవర్ డ్రాఫ్ట్స్ అవి కొంచెం ఎక్కువ అమౌంట్ కొంచెం విత్డ్రా చేసుకోవచ్చు, లోన్స్ కూడా ఇస్తారు. సేవింగ్స్ అకౌంట్ వేరు, కరెంట్ అకౌంట్ వేరు. ఓకేనా? సో ఓకే, ఏదైనా మనకు ఒక బుక్ అయితే తెలిసి ఆ బుక్ తీసుకొని పాస్బుక్. ఈ పాస్బుక్ ఎవరు మెయింటైన్ చేస్తారమ్మా? బ్యాంకర్ మెయింటైన్ చేస్తాడు. మనం మెయింటైన్ చేయమని గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత పెద్ద రిచ్ పర్సన్ అయినా, నువ్వు ముఖేష్ అంబానీ అయినా, రతన్ టాటా అయినా, నీ పాస్బుక్ని మెయింటైన్ చేసేది నువ్వు కాదు, బ్యాంకర్. నువ్వెంత పూర్ అయినా, ఎంత బీపీఎల్లో ఉన్నా, నీ అకౌంట్ మెయింటైన్ బ్యాంకరే మెయింటైన్ చేస్తాడు. సార్ నీ దగ్గర బుక్ ఉంది సార్, అది జస్ట్ జిరాక్స్ కాపీ సార్, నువ్వు దాన్ని మెయింటైన్ చేయలేవు. నువ్వు దానిపై ఏం రాసినా సరే అది చెల్లదు. ఏదైనా చేస్తే ఎవరు చేయాలండి? బ్యాంకర్ చేయాలి. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్, పాస్బుక్ ఈజ్ మెయింటైన్డ్ బై ది బ్యాంకర్. అది సేవింగ్స్ అకౌంట్కైనా కరెంట్ అకౌంట్కైనా బ్యాంకరే మెయింటైన్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, మనం ఒక బిజినెస్ అనేసి రన్ చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ అండ్ మీ ఆర్ క్యారింగ్ బిజినెస్. అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఏ బుక్స్ మెయింటైన్ చేయాలి, జర్నల్ మెయింటైన్ చేయాలి, లెడ్జర్ మెయింటైన్ చేయాలి. లెడ్జర్ అంటే ప్రతి అకౌంట్ ఓపెన్ చేసి పోస్ట్ చేసుకోవాలి. మనం లెడ్జర్లో బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తామా లేదా? ఓపెన్ చేస్తాం కదండి బ్యాంక్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను తనకి, వాళ్ళిద్దరు ఎంప్లాయీస్, వాళ్ళకి నేను శాలరీ పే చేశాను త్రూ చెక్, ఎంట్రీ ఏమి రాస్తాం? శాలరీ పేడ్ త్రూ చెక్, ఎంట్రీ ఏమి రాస్తామండి? శాలరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంట్రీస్ నేను చెప్పను సార్, ఇక్కడ చెప్తే నీ పరువు పోయింది, నాకేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంప్లాయీ వారిద్దరికి శాలరీ పే చేస్తాం. ఓకేనా? ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని రాశాం కదా, ఏంటి సార్ ఇది? ఈ బ్యాంక్ అకౌంట్ మీనింగ్ ఏంటి? ఈ బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ రెండు ఒకటేనా? ఒకటేనా? మరి మనం ఇక్కడ చేంజ్ చేసేస్తున్నాం, మరి ఒకటి గుర్తు పెట్టుకోండి సార్,
మనం బుక్స్ ఏదైతే రాసుకుంటా ఉన్నామో అవి మన బుక్స్ అండి, మన ఆర్గనైజేషన్ బుక్స్ అవి. ఓకేనా, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని రాశాను సార్, ఈ బ్యాంక్ అకౌంట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు పాస్బుక్ అండి. పాస్బుక్ ఈజ్ మెయింటైన్డ్ బై ది బ్యాంక్. ఎస్ మ్యామ్, కరెక్ట్ అవ్వట్లేదమ్మా కంప్లీట్గా. సో బ్యాంక్ అకౌంట్ నేను మెయింటైన్ చేయనండి. ఎవరు మెయింటైన్ చేస్తారు పాస్బుక్ని? బ్యాంకర్ మెయింటైన్ చేస్తారు. ఈ బ్యాంక్ అకౌంట్ అని రాసావు చూసావా, మీకు ఫౌండేషన్లో ఒక చాప్టర్ ఉంటుంది క్యాష్ బుక్ అని, అక్కడ సబ్సిడరీ బుక్స్లో ఒక మాట చెప్తారు, క్యాష్ బుక్ ఈజ్ బోత్ జర్నల్ అండ్ లెడ్జర్. క్యాష్ బుక్ అన్నా క్యాష్ అకౌంట్ ఒకటే అని చెప్తారు. సో మనం మన బుక్స్లో దీన్ని క్యాష్ బుక్ అంటాం సార్. ఈ క్యాష్ బుక్ ఎవరు మెయింటైన్ చేస్తారు సార్? బిజినెస్ ఎంటిటీ మెయింటైన్ చేస్తారు. పాస్బుక్ ఎవరు మెయింటైన్ చేస్తారండి? బ్యాంకర్ మెయింటైన్. నీకు ఫస్ట్ ఈ పాయింట్ తెలియాలి. ఈ పాయింట్ తెలియకుండా నువ్వేం చేయలేవు. క్యాష్ బుక్ ఈజ్ మెయింటైన్డ్ బై ది బిజినెస్ ఆర్గనైజేషన్, పాస్బుక్ ఈజ్ మెయింటైన్డ్ బై ది బ్యాంకర్. సరే, ఈ క్యాష్ బుక్ నాకు అర్థం కావట్లేదు. ఏంటి సార్ ఈ క్యాష్ బుక్? నథింగ్ బట్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ సార్. సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు మీ ఫౌండేషన్లో చెప్పుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పేడ్ ఎంట్రీ ఏంటంటే శాలరీ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అంటారు. ఏదో ఒకటి యూజ్ చేయ పర్లేదు అంటారు, ఎందుకంటే ఏం చేసినా సరే వీళ్ళు రికార్డింగ్ క్యాష్ బుక్ కాబట్టి. ఈ క్యాష్ బుక్ని మెయింటైన్ చేసేది బిజినెస్ ఆర్గనైజేషన్, బ్యాంక్ పాస్బుక్ని మెయింటైన్ చేసేది బ్యాంక్. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా ఫాలో అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రెష్గా బిజినెస్ స్టార్ట్ చేసాం, మనం ఎస్బీఐలోకి వెళ్ళి ఒక 50,000 డిపాజిట్ చేసాం, అంటే మనకు ఒక ఫ్రెష్ అకౌంట్ ఓపెన్ చేసాం. మనకు వాడు ఏమిస్తాడు? పాస్బుక్. సార్ పాస్బుక్లో ఏం కనిపిస్తుంది? 50,000 బ్యాలెన్స్ కనిపిస్తుంది సార్. పాస్బుక్లో 50,000 బ్యాలెన్స్ కనిపిస్తుంది. మనం ఎంట్రీ ఏం రాసుకుంటాం సార్ అకౌంట్ ఓపెన్ చేస్తే? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 50,000, క్యాష్ బయటకు వస్తుంది కాబట్టి టు క్యాష్ 50,000. అంటే ఇక్కడ కూడా మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత కనిపిస్తుందండి? 50,000 కనిపిస్తుంది. అంతే కదరా, అంటే దీన్ని క్యాష్ బుక్ అంటారు సార్ మనం మెయింటైన్ చేసేదాన్ని. క్యాష్ బుక్లో ఎంత కనిపిస్తుందమ్మా? 50,000. పాస్బుక్లో కూడా 50,000. రెండు ట్యాలీ అయిపోయి సార్, ప్రాబ్లం లేదు. ఇక్కడ వరకు ఓకేనా? ఒక 2 డేస్ తర్వాత నువ్వు ఏటీఎంకి వెళ్ళి ఒక 10,000 విత్డ్రా చేసావు. క్యాష్ బుక్లో ఏమవుతుంది? మనం తగ్గిస్తాం కదా సార్. మరి పాస్బుక్లోను వాడు తగ్గిస్తారు సార్, ఎవరు తగ్గిస్తారు? బ్యాంక్. ఇప్పుడు ఎంత ఉందమ్మా బ్యాలెన్స్? క్యాష్ బుక్లో 40,000 ఉంది, పాస్బుక్లో కూడా 40,000. రెండు ఇక్కడ ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదు సార్, రెండు బాగానే ఉన్నాయి. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ బీఆర్ఎస్. ఆర్ అంటే రికన్సిలేషన్, రికన్సిలేషన్ అంటే మ్యాచ్, రెండింటిని మ్యాచ్ చేయాలి. అవి బాగానే ఉన్నప్పుడు పర్లేదండి. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ రెండు ఈక్వల్గా ఉండవు. ఏ రెండమ్మా? క్యాష్ బుక్, పాస్బుక్. సార్ ఎందుకు ఉండవు సార్? ఇక్కడ సరిపోయింది కదా. కొన్నిసార్లు ఎలా జరగవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్లో ఒక 10,000 రూపీస్ డిపాజిట్ చేశారనుకోండి, సడన్గా ఒక 6 మంత్స్ తర్వాత వాడు నీకు బ్యాంకులో ఇంట్రెస్ట్ వేస్తాడు ఒక 50,000 రూపీస్. ఏమవుతుంది? ఇంట్రెస్ట్ వస్తే నీ బ్యాలెన్స్ పెరుగుతుంది కదా. ఎక్కడ పెరుగుతుంది? పాస్బుక్లో వాడు పెంచుతాడు, కానీ మనకు ఇన్ఫర్మేషన్ వాడు ఫోన్ చేసి చెప్పడు. మనకి ఇప్పుడు తర్వాత ఎప్పుడో తెలుస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత. అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పటి వరకు కూడా ఏమవుతుందమ్మా? వాడి బ్యాలెన్స్, వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ హ్యావింగ్ 40,000 ఇన్ అవర్ బ్యాంక్. మన బుక్ ఎంత చూపిస్తుందమ్మా? 40,000. పాస్బుక్ కూడా
ఒక 6 మంత్స్ తర్వాత మనకి చెప్పకుండా మనకి తెలియకుండా మన బ్యాంక్లో ఒక 10,000 రూపాయలు ఇంట్రెస్ట్ డిపాజిట్ ఇంట్రెస్ట్ క్రెడిట్ చేశాడు. ఎంత అవుతుంది పాస్బుక్లో బ్యాలెన్స్? యా ప్లీజ్. 50,000. మనం మన ముఖ్యం కనిపిస్తుంది సార్ 40,000. బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రెండు ఈక్వల్ ఉన్నాయా సార్? నో, నాట్ అట్ ఆల్ ఈక్వల్. ఇప్పుడు నేనేం చేయాలి? రెండింటిని ఈక్వల్ చేయాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. లేదా ఫర్ ఎగ్జాంపుల్, తను నా న్యూ ఎంప్లాయీ, నేను వాడికి చెక్ ఇచ్చాను శాలరీగా, ఓకేనా? ఎంట్రీ ఏం రాస్తాను సార్ నేను ఇమీడియట్గా? శాలరీ టు బ్యాంక్ అని రాస్తా. అంటే మన బుక్లో ఏం చేస్తాను? బ్యాంక్ బ్యాలెన్స్ని రిడ్యూస్ చేస్తాను. అంతే కదా, అంతే కదా మీనింగ్. కానీ నా బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు బ్యాలెన్స్ తగ్గుతుందో తెలుసా? ఎప్పుడు తగ్గుతుంది బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్? వాడు ఆ చెక్ని తీసుకెళ్ళి బ్యాంక్లో ప్రజెంట్ చేసి ఆ చెక్ క్లియర్ అయితే అప్పుడు బ్యాంకులో తగ్గుతుంది. అప్పటి వరకు ఏమవుతుంది? నేనేమో ఎక్కువ తగ్గించేశాను, బ్యాంక్ కూడా ఇంకేం చేయలేదు. మ్యాచ్ అవుతాయా? మ్యాచ్ అవ్వవు. లేదా వాళ్ళిద్దరు నా కస్టమర్స్, వాళ్ళు నాకు వచ్చి చెక్ ఇచ్చారు, నేను వెంటనే ఏం చేస్తున్నా? బ్యాలెన్స్ని రైస్ చేసుకుంటా. కానీ నిజానికి నా అకౌంట్ డబ్బులు పడ్డాయా సార్? ఎప్పుడు పడతాయి సార్? నేను నాకు చెక్ తీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తే అప్పుడు నా అకౌంట్ డబ్బులు పడతాయి. అప్పటి వరకు రెండు మ్యాచ్ అవ్వవు. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో మన క్యాష్ బుక్ పాస్బుక్ మ్యాచ్ అవ్వవు. మనం ఇప్పుడు కూర్చొని రెండింటిని మ్యాచ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ రికన్సిలేషన్, అంటే మ్యాచ్. ఓకేనా? ఓకే. మీరు ఎప్పుడైనా మీ బ్యాంక్లో అమౌంట్ విత్డ్రా చేస్తే ఇమీడియట్గా ఒక మెసేజ్ వస్తుంది. ఏమని వస్తుంది? యువర్ అమౌంట్ హ్యాస్ బీన్ డెబిటెడ్ అని వస్తుంది సార్. డిపాజిట్ చేస్తే క్రెడిటెడ్. అంటే పాస్బుక్ ప్రకారం నీ అకౌంట్ డెబిట్ అవుతుంది అంటే నీ అమౌంట్ తగ్గుతుందని అర్థం. క్రెడిట్ అవుతుంది అంటే అమౌంట్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. కానీ మన క్యాష్ బుక్లో రివర్స్, డెబిట్ అవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుందని, క్రెడిట్ అవుతుందంటే రిడ్యూస్ అవుతుందని. ఈ కాన్సెప్ట్ తెలియక స్టూడెంట్స్ అందరూ మిస్టేక్ చేస్తారండి. ఓకేనా సార్? పాస్బుక్లో డెబిట్ అయిందని నువ్వు ఎగిరిగంత అయ్యకూడదు. అమౌంట్ కట్ చేశాడు నీకు చెప్పకుండా. క్రెడిట్ అయిందంటే మీనింగ్ ఏంటి? నీ అకౌంట్లో డబ్బులు వేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ డెబిటెడ్ బై 120 రూపీస్ అంటే మీనింగ్ ఏంటి సార్? అమౌంట్ కట్ చేశాడు సార్ వాడు. క్రెడిటెడ్ బై 2,000 అంటే మీనింగ్ ఏంటి? నీ అకౌంట్లో డబ్బులు వేశారు. అర్థమవుతుందా సార్? పాస్బుక్లో డెబిటెడ్ అంటే మీనింగ్ ఏంటి? అమౌంట్ ఫ్యాన్ ఆన్ చేసుకోరా, అమౌంట్ రెడ్యూస్ అయిందని. క్రెడిట్ అయిందంటే అమౌంట్ ఇంక్రీజ్ అయిందని. ఓకేనా? క్యాష్ బుక్లో రివర్స్ అండి. డెబిట్ అయిందంటే ఇంక్రీజ్ అవుతుందని, క్రెడిట్ అంటే రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ ఇది నోట్ చేసి ఎక్కడ ఒక దగ్గర నోట్ చేసుకో. ఇది తెలియక మిస్టేక్ చేస్తారు చాలామంది స్టూడెంట్స్. ఎక్కడ్రా నీ నేమేంటి? కార్తీక్. ఎక్కడ ఫౌండేషన్ అయిపోయిందా? అయిపోయింది. మొన్న రిజల్ట్లో అయిందా? కాదు. 22. ఇప్పటివరకు ఏం చేస్తాం? ఏం చేస్తావు ఇంటి దగ్గర? 2 ఇయర్స్. ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? ఎవరు ఉన్నారా ఫ్రెండ్స్ ఈ కాలేజ్లో? ఎవరు లేదు. అంతకుముందు ఎక్కడ? సిఏ ఫౌండేషన్ కూడా రాసావా? సిఎం ఇంటర్ కోచింగ్ తీసుకున్నావు? ఆల్రెడీ తీసుకోలేదు. ఉంటున్నానే ఉన్నావు. రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇంటర్ది. చేసావు? బుక్స్ వచ్చాయా? ఎక్కడ చేసావు? వాళ్ళ దగ్గర ఫోన్ మీద చేసావా?
ఏ బ్రాంచ్లో చేసావు? నువ్వు వెంటనే ఆ బ్రాంచ్ పర్సన్కి కాల్ చేసి మాట్లాడు, ఇంకొక 3000 రిఫండ్ వస్తుంది. చెప్పాలి, మాట్లాడకపోతే నేను ఇవ్వడు. ఒకసారి మాట్లాడు, నా దగ్గర నెంబర్ ఉందా బ్రాంచ్ అంటే, తర్వాత ఒకసారి కన్ఫర్మ్ చేసి ఇస్తాను నెంబర్. నువ్వు చెప్పకపోతే వాడు రిఫండ్ ఇవ్వడు. ఇది అయిపోయింది రిజిస్ట్రేషన్, మన వాళ్ళు చేస్తారు, మనం వాళ్ళు చూసుకుంటారు, మన వాళ్ళు చేస్తే ప్రాబ్లం లేదు. ఓకే సార్, ఇప్పటి వరకు చెప్పిన దాన్ని క్వశ్చన్ ఫార్మాట్లో మార్చేద్దాం సార్. ఎస్ సార్, వీఆర్ టాకింగ్ అబౌట్ విచ్ చాప్టర్ సార్? బీఆర్ఎస్. బీఆర్ఎస్లో ఇంపార్టెంట్ వర్డ్ రికన్సిలేషన్ సార్. రికన్సిలేషన్ అంటే మ్యాచ్. ఏ మ్యాచ్ సార్? దేని మ్యాచ్ చేయాలి? క్యాష్ బుక్, పాస్ బుక్. క్యాష్ బుక్ ఎవరు మెయింటైన్ చేస్తారండి? మనమే మెయింటైన్. మనం అంటే బిజినెస్ మెయింటైన్ చేస్తుంది. పాస్ బుక్ ఎవరు మెయింటైన్ చేస్తారు? బ్యాంక్. నువ్వు ఏదైనా చేంజ్ చేయాలి అంటే క్యాష్ బుక్ చేయొచ్చా, పాస్ బుక్ చేయొచ్చా? ఓన్లీ క్యాష్ బుక్ మాత్రం నువ్వు చేయగలవు చేంజ్. వై నాట్ పాస్ బుక్ సార్? నీకు అథారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నీ బ్యాంక్ బ్యాలెన్స్ 100 రూపీస్ ఉంది, నీకు నచ్చట్ల 1 crore చేద్దాం చేసుకోగలవు నువ్వు? ఎవడు చేయాలి చేస్తే, బ్యాంక్ వారు చేయలేదు, వాళ్ళు డబ్బులు వేయాలి తీసుకెళ్ళి. అకౌంటింగ్ పని నువ్వు ఎలాంటి చేంజ్ చేయలేవు పాస్బుక్లో. అంటే నువ్వు ఫ్యూచర్లో నీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా, ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా క్యాష్ బుక్లోనే చేయాలి, నువ్వు పాస్బుక్లో చేయలేవు, అది గుర్తుపెట్టుకో. ఓకేనా? పాస్బుక్ ప్రకారం నీ బ్యాంక్ బ్యాలెన్స్ డెబిట్ అయిందంటే మీనింగ్ ఏంటి? రెడ్యూస్ అవుతుందని అర్థం. క్రెడిట్ అయితే ఇంక్రీజ్ అవుతుందని. క్యాష్ బుక్లో రివర్స్ అండి, డెబిట్ అవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందని అర్థం, క్రెడిట్ అవుతుందంటే రెడ్యూస్ అవుతుందని అర్థం. ఇంకెవరకు ఓకే కదా? ఎస్ సార్. సేవింగ్స్ అకౌంట్ కాబట్టి నీకు నాకు వాడు ఎక్సెస్ విత్డ్రా చేసుకునే అవకాశం ఇవ్వడు. మన అకౌంట్లో అందరూ అంతా తీసుకోగలం. నీ అకౌంట్లో 1000 ఉందనుకోండి, మ్యాక్సిమం 1000 విత్డ్రా చేసి తర్వాత నువ్వు చేయలేవు. కరెంట్ అకౌంట్ అనుకోండి, వీ క్యాన్ విత్డ్రా ఎక్సెస్ అప్ టు సమ్ లిమిట్. ఓకేనా? అప్పుడు ఆ బ్యాలెన్స్ని ఓడీ బ్యాలెన్స్ అంటారు. ఓడీ అంటే ఓవర్ డ్రాఫ్ట్. ఎక్కువ నువ్వు డ్రా చేసావు, ఓవర్ డ్రాఫ్ట్. అప్పుడు నీ బ్యాలెన్స్ ఏమైపోతుందమ్మా? నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్ బ్యాలెన్స్ అంటే ఓవర్ డ్రాఫ్ట్. అంటే మన క్యాష్ బుక్లో పాజిటివ్ బ్యాలెన్స్ ఉండొచ్చు, లేదా ఓడి ఉండొచ్చు. అలానే పాస్బుక్లో కూడా పాజిటివ్ బ్యాలెన్స్ ఉండొచ్చు, లేదా ఓడి ఉండొచ్చు. ఓడి అంటే మీనింగ్ ఏంటమ్మా? ఓవర్ డ్రాఫ్ట్. నెగిటివ్ బ్యాలెన్స్ అని చెప్పచ్చు, సింపుల్గా చెప్పాలండి. సరే, ఇవన్నీ సార్ నాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్పండి, నాకు మార్క్స్ తప్ప ఏమీ వద్దు అంటే అక్కడికే వస్తున్నా. ఎగ్జామ్ కూడా ఏం చేస్తాడంటే, ఈ 4 ఇంట్లో ఏదో ఒకటి ఇస్తాడు సార్. ఐదర్ క్యాష్ బుక్ పాజిటివ్ బ్యాలెన్స్ అని ఇస్తాడు, లేదా ఓడి, ఆర్ పాస్బుక్ పాజిటివ్, ఆర్ పాస్బుక్ ఓడి. పాజిటివ్ అని అంటుంది కానీ వాడు బ్యాలెన్స్ అంటాడు. బ్యాలెన్స్ అంటే పాజిటివ్ బ్యాలెన్స్ అని. నువ్వేం చేయాలమ్మా? క్యాష్ బుక్ ఇస్తే పాస్బుక్ బ్యాలెన్స్ పైన చేయాలి, పాస్బుక్ ఇస్తే క్యాష్ బుక్ బ్యాలెన్స్ పైన చేయాలి. ఇవన్నీ ఏమి నేర్పించనండి, ఇది ఒక్కటే చెప్తా, రిమైనింగ్ నీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్కి ఫోర్త్కి ట్రీట్మెంట్ సేమ్, ఈ రెండింటికి ఆపోజిట్. ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ లెస్ చేస్తాం, ఇక్కడ లెస్ చేస్తే ఇక్కడ యాడ్ చేస్తాం. అంటే ఇది ఒకటి నేర్చుకునే చాలు, ఇంకేం అక్కర్లా. ఓకేనా? సో వీటి గురించి కాసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకున్న మెయిన్ టాస్క్ ఏంటంటే, వాడి క్వశ్చన్లో నీకు క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చాడు రా, అంటే మీనింగ్ ఏంటి? క్యాష్ బుక్ బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటి?
బిజినెస్ ఎంటిటీ మెయింటైన్ చేసే బుక్స్ ప్రకారం బ్యాలెన్స్ అంతా, ఫర్ ఎగ్జాంపుల్ 20,000 అనుకోండి. ఇప్పుడు నువ్వేం చేయాలి? పాస్బుక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. వాడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు, కొన్ని యాడ్ చేయాలి, కొన్ని మైనస్ చేయాలి. సరే ఎలా సార్ గుర్తుపెట్టుకోవాలా, బయట చేయాలా? అస్సలు అక్కర్లేదు సార్. ప్యూర్ ఆఫ్ కామన్ సెన్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. వెరీ ఈజీ సార్, వెరీ వెరీ ఈజీ. సో నువ్వు కొంతమంది హ్యాండ్స్, కొంతమంది పెన్ అండ్ పేపర్ ఇచ్చేది, బట్ మీ ఇష్టం అది. ఫర్ ఎగ్జాంపుల్, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ 1,000. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్? నేను తనకి చెక్ ఇచ్చా కానీ తను తీసుకెళ్లి బ్యాంక్లో ప్రెజెంట్ చేయలేదు. నువ్వు చెప్పు, నేను చెక్ ఇచ్చిన వాడిని ఏం చేస్తాను నా బుక్స్లో? తగ్గింగ్ చేస్తాను. ఏ బుక్స్లో? క్యాష్ బుక్లో. నేను ఏం చేస్తానండి? తగ్గించేస్తాను. కానీ బ్యాంక్ వాడు ఎప్పుడు తగ్గిస్తాడ్రా? తను తీసుకెళ్ళి బ్యాంక్లో ప్రెజెంట్ చేస్తే. నేను ఇంకా చేయలేదు అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గిపోయింది, పాస్బుక్ బ్యాలెన్స్ అలానే ఉంది. ఇప్పుడు రెండింటి మ్యాచ్ చేయాలి. క్యాష్ బుక్ తగ్గింది సార్, పాస్బుక్ ఏమీ తగ్గల. ఇప్పుడు నువ్వు రెండింటిని ఈక్వల్ తీసుకెళ్ళండి, ఏం చేయాలి? రెండింటిని సేమ్ స్టేజ్కి తీసుకురావాలి సార్. క్యాష్ బుక్ లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి సార్, పాస్బుక్ రైట్ హ్యాండ్ అనుకోండి. ఇప్పుడు నేను వెంటనే తగ్గించా చెక్ ఇవ్వగానే, బ్యాంకర్ ఎప్పుడు తగ్గిస్తాడ్రా? తను తీసుకెళ్ళాలి బ్యాంకర్కి, తను ఇంకా తీసుకెళ్ళాలి చెక్. ఇప్పుడు రెండింటిని మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలి? ఒకటి, లెఫ్ట్ హ్యాండ్ని పైకి తీసుకెళ్ళాలి, దీని కింద తీసుకురావాలి. ఈ పాస్బుక్ నా చిత్రం లేదండి సార్, నేను చెప్పాను. నువ్వు ఏం చేసినా ఎవరి ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్? ఓన్లీ క్యాష్ బుక్ మాత్రమే ఇవ్వాలి. ఈ రైట్ హ్యాండ్ ఎప్పుడు కదలకూడదు సార్, అంటే పాస్బుక్ ఎప్పుడు నువ్వు అడ్జస్ట్ చేయకూడదు. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? రెండు మ్యాచ్ అవ్వాలంటే క్యాష్ బుక్ని ఇంక్రీజ్ చేయాలి, అంటే యాడ్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోవచ్చు సార్ ప్రెసెంట్ అంటే యాడ్, అలా గుర్తుపెట్టుకోవద్దు సార్. అస్సలు గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ రాంగ్ అయిపోద్దు. అస్సలు గుర్తుపెట్టుకోవద్దు. నార్మల్గా క్వశ్చన్ బట్టి ఆలోచించు. నేనేం చెప్పానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అంతవచ్చు అంటే ప్యూర్గా ఇలా హ్యాండ్స్ని ముందు పెట్టుకొని, ఒక హ్యాండ్ క్యాష్ బుక్, ఇంకా హ్యాండ్ పాస్బుక్ అనుకో. పాస్బుక్ నువ్వు చేంజ్ చేయకూడదు, అదైతే గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశానని చెప్తున్నాను, చెక్ ఇష్యూ చేసా, వెంటనే ఏం చేసుకుంటాను నేను, తగ్గించేస్తాను. కానీ వీడు ఏం చేయలా, రెండింటి మ్యాచ్ చేయాలంటే దీన్నే లేక దీన్ని ఏం చేంజ్ చేయకూడదు నువ్వు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. నీకు చెప్పాను నేను, పాస్బుక్లో క్రెడిట్ అయిందంటే మీనింగ్ ఏంట్రా? ఏమైంది? క్యాష్ బుక్ నువ్వు ఏం చేయలే, ప్లానే ఉంది. ఇది ఏం చేయాలి? ఇప్పుడు యాడ్ చేయాలి అంతే కదా. లేదా డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ అన్నాడు అనుకోండి, అంటే మీనింగ్ ఏంటి? పాస్బుక్ తగ్గింది, క్యాష్ బుక్ ఏం తగ్గల. నువ్వేం చేయాలి? తగ్గించాలి, లెస్ చేయాలి. ఓకేనా? లేదా డైరెక్ట్లీ కస్టమర్ వచ్చి మన బ్యాంక్లో డిపాజిట్ చేశాడంట, ఆ విషయం మనకు తెలియదు, అప్పుడేం చేయాలి? డైరెక్ట్లీ కస్టమర్ వచ్చి బ్యాంక్లో డిపాజిట్ చేశాడు అమౌంట్, అంటే ఏమవుతుంది? పాస్బుక్ బ్యాలెన్స్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే నేను ఇప్పుడు ఏం చేయాలి? మ్యాచ్ చేయాలంటే ఇంక్రీజ్ చేయాల్సి. మనమే బిజినెస్ చేస్తూ ఉన్నాం, మనం రిలయన్స్లో షేర్లు కొన్నామండి, మనకు ఒక డివిడెండ్ ఇచ్చాడు, డివిడెండ్ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేసాడు, మనకు ఆ విషయం తెలియదు. అప్పుడు ఏమవుతుంది రా బ్యాంక్ బ్యాలెన్స్? మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేయాలి. అర్థమవుతుందా? ఆర్ యూ ఏబుల్ టు గాట్ ఇట్? సో ఈ పాస్బుక్ బ్యాలెన్స్ వాడు ఇంక్రీజ్ చేస్తే మనం కూడా ఇంక్రీజ్ చేయాలి. ఒక ప్రాబ్లం చేద్దాం సార్, అది కూడా మీ ఫౌండేషన్ బుక్ నుంచే చేద్దాం. ఆల్రెడీ చేసి ఉండొచ్చు పేపర్ 2 నా ఫౌండేషన్లో, ఇదేనా?
మీరు చేసి ఉండారు సార్ ఆల్రెడీ. పేజీ నెంబర్ చెప్పగలరా? బిఆర్ఎస్ గుర్తులేదు, ఎగ్జామ్ అయిపోయింది, పాస్ అయిపోయావు. అంతా చదవలేదంటారా ఎగ్జామ్? ఓకే, ఒకసారి క్వశ్చన్ నెంబర్ 26 స్క్రీన్ పైన కనిపిస్తుంది, జాగ్రత్తగా ఫాలో. ఆన్ 31st December 2021, P. Roy's bank balance as shown by the cash book was 75,000. Meaning and Karthik, bank balance shown by cash book and meaning and cash book ever maintain chestaru business enta kanipistundanta 70. Please kuchara. On receipt of bank statement it was found that one adjustment cheppadu. చూద్దాం అడిచిన అడిచి ఏమి చేయడం మనకి క్యాష్ బుక్. నువ్వు ఇప్పుడు ఏం చేయాలరా? ఏ బ్యాలెన్స్ పెయింట్ చేయాలి? పాస్బుక్ బ్యాలెన్స్ పెయింట్ చేయాలి, అంతే కదరా. ఫస్ట్ పాయింట్ చూడండి జాగ్రత్తగా, 3 చెక్స్ 3,000, 4,000, 1,500 డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ సప్లయర్స్ రెస్పెక్టివ్లీ ఆన్ 28, 29, 30 had been debited in bank statement on 2nd January 2022. First of all, basic English తెలిసి ఉండాలి అండ్ దాన్ని అర్థం చేసుకోగలగాలను. జాగ్రత్తగా చదివి మీనింగ్ ఏంటో చెప్తావా? నార్మల్గా ఒకసారి చదువు, అర్థమైందా? చెక్ డ్రా చేయడం అంటే మీనింగ్ ఏంటి? మనం ఎవరికో చెక్ ఇచ్చాము సార్, డ్రా చేయడం వాడి పేరు మీద రాస్తున్నారు సార్, వాడికి మనం చెక్ ఇచ్చాము. ఎన్ని చెక్స్ ఇచ్చామరా? 3,000, 4,000 టోటల్ ఎంత అవుతుంది చూడు, 8,500. ఎప్పుడెప్పుడు ఇచ్చాం? 28, 29, 30 మన బుక్స్ క్లోజింగ్ డేట్ 31st December అని చెప్తున్నాడు. కానీ వాడు ఎప్పుడు బ్యాంక్ లో డిపాజిట్ చేశాడంట? నెక్స్ట్ ఇయర్ లో డిపాజిట్ చేశాడు. అర్థమవుతుందా? సో క్యాష్ బుక్ పాస్ బుక్ సార్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి ప్రస్తుతానికి. నేను ఇచ్చిన వెంటనే ఏం చేసి ఉంటారు నా బ్యాలెన్స్ ని తగ్గిస్తాను. పాస్బుక్ ఎప్పుడు తగ్గించాడు? నెక్స్ట్ ఇయర్లో. ఎప్పటికైతే తగ్గించాల, ఇప్పుడు ఏం చేస్తే మ్యాచ్ అవుతుంది? యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి సార్? 8,500. అంతేగా నువ్వు దీన్ని గుర్తుపెట్టుకోకూడదు. చెక్ ఇష్యూడ్ అంటే యాడ్ అన్నావు అనుకో, ఆన్సర్ పోద్ది. ఎందుకు యాడ్ చేయాలి నేను చెప్తున్నాను క్లియర్గా. ఎందుకు యాడ్ చేయాలంటే నా క్యాష్ బుక్ నేను రెడ్యూస్ చేసుకున్నాను, పాస్బుక్ కూడా ఇంకా చేయలేదు. మీరు పాస్బుక్ తగ్గించే వచ్చి సార్, నేను చేయలేను సార్ పాస్బుక్. ఎవడు చేస్తాడు పాస్బుక్ ని? బ్యాంకర్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇక్కడ నువ్వు చేసేది అకౌంటింగ్ కాదండి. ఇది అకౌంటింగ్ కానే కాదు, ఇది ఒక స్టేట్మెంట్ మాత్రమే. నిన్ను తప్పులప్పులు ఎదుకకూడదు, అలా చేయకూడదు కదా సార్. మీరు అడగకూడదు నన్ను, జస్ట్ నేను మ్యాచ్ చేస్తాను అంత, ఏదో ఒకటి కష్టపడి. నువ్వు దీన్ని తీసుకొచ్చి అకౌంట్ రూల్స్ అప్లై చేయకూడదు. అర్థమవుతా ఉందా? ఇక్కడ నా ఇంటర్ నా టార్గెట్ ఏంటి సార్? రెండింటి మ్యాచ్ చేయాలి, అది నా టార్గెట్. ఏమైనా చేస్తాను నేను. అర్థమవుతుందా? ఇక్కడ ఏం జరిగిందమ్మా, నేను చెక్స్ ఇష్యూ చేస్తాను, వెంటనే ఏం చేస్తాను నా బ్యాలెన్స్లో తగ్గిస్తాను. వీడు ఎప్పుడు రెడ్యూస్ చేస్తాడు? తర్వాత ఎప్పుడో చేస్తాడు. ఇప్పటికైతే చేయలేదు కదా. మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలి? పాస్బుక్ తగ్గించవచ్చు కదా. కుదరదు సార్ పాస్బుక్. ఎవరికి తగ్గించాలి పాస్బుక్ చేస్తే? బ్యాంక్. అది వాడు చేయడు. ఒక ఎంసీక్యూ కూడా ఉంది మీకు ఫౌండేషన్లో, బీఆర్ఎస్ ఇస్ ప్రిపేర్డ్ బై ఆప్షన్ ఏ బ్యాంకర్ అని కూడా ఇస్తాడు. బ్యాంకర్ ప్రిపేర్ చేయడండి, మనమే చేసుకోవాలి. మనం అంటే బిజినెస్ అని రెడీ చేసుకోవాలి. అందుకే ఏం చేయాలి మనం? యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి రా? 8,500.
సో వాడు ఇచ్చినది 75,000 75,000 ప్లస్ 8,500 ఎంత అయిందా టోటల్ 75 ప్లస్ 85 83,000 500 గుర్తుపెట్టుకోండి ఇంకేమన్నా చూద్దాం పాయింట్ నెంబర్ 2 చదవండి సార్ ద బ్యాంక్ హ్యాడ్ క్రెడిటెడ్ సార్ బ్యాంక్ క్రెడిట్ అంటే మీనింగ్ ఏంట్రా ఎక్సలెంట్ సార్ మన బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది ఎంత అంట 8,000 ఆన్ 30th December 2021 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కలెక్షన్ మేడ్ బై ది బ్యాంక్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కస్టమర్ ద ఇన్ఫర్మేషన్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ రిసీవ్డ్ సెంటెన్స్ మీనింగ్ ఏంటి కస్టమర్ బ్యాంక్లో డైరెక్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు మనకి తెలియదు అంటే అప్పుడు ఏమై ఉంటుంది మన బ్యాంక్ బ్యాలెన్స్ మనకు తెలియదు ఇప్పుడు ఏం చేయాలి మ్యాచ్ చేయాలంటే యాడ్ చేయాలి అంతే కదా సార్ బ్యాంక్లో క్రెడిట్ అయింది అంటున్నాడు సార్ పాస్బుక్లో మనం మెట్టగలంగా మనకు తెలియదు సార్ ఏం చేస్తే సరిపోతుందమ్మా యాడ్ చేయాలి ఎంత యాడ్ చేయాలి సార్ 8,000 యాడ్ చేయండి ఇందాక చెప్పినాను సార్ 90 ఓకే పాయింట్ నెంబర్ 3 టూ చెక్స్ 5,000 ఒకటి 6,000 ఒకటి వర్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ ఆన్ 30th December 2021 హ్యాడ్ బీన్ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆన్ 4th January 2021 యాడలెస్ చెప్తారా ట్రై చేసి లెస్ సార్ కార్తిక్ యాడా లెస్ ముందుకు వచ్చారా కనిపించిందిగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్వా కాదా లెస్ చేయాలా ఢిల్లీ పని పేరు లెస్ చేయాలా ఎలా కూర్చోరా సార్ క్రెడిట్ అయిన డేట్ చూసుకోండి నెక్స్ట్ ఇయర్లో అయింది అంటే ఇయర్లో అవ్వలేదు నువ్వు ఇయర్ గురించే మాట్లాడాలి నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడకూడదు కాబట్టి డెబిట్ అయింది కదా సార్ ఫస్ట్ క్యాష్ బుక్లో 9,500 ఉంది అది నాకు తెలియకుండా చేశారు కదా సో దాన్ని లెస్ చేస్తాను పాయింట్ నెంబర్ టూ సార్ చూడండి సార్ టూ చెక్స్ ఆఫ్ 5K and 6K వర్ డిపాజిట్ ఇన్ టు ద బ్యాంక్ నువ్వు చెక్ డిపాజిట్ ఏం చేసుకుంటారు నీ బ్యాలెన్స్ని రైజ్ చేస్తావు పాస్బుక్లో ఎప్పుడు రైజ్ చేసాడంట నెక్స్ట్ ఇయర్ పాస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం బ్యాంక్కి వెళ్ళగానే చెక్ తీసుకొని అకౌంట్ వేసేట టైం పడుతుంది ఓకేనా సో ప్రజెంట్ మనం డిపాజిట్ చేయలేదు ఇంక్రీజ్ చేసుకున్నాం నీడు ఇంకా చేయలే మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలి సార్ తగ్గించండి అంతకుమించి అక్కడ ఏం లాజిక్ లేదు అర్థమైందా మనం డిపాజిట్ ఏం చేసి ఉంటాం సార్ ప్రైజ్ అయిపోయిందని యాడ్ చేసుకుంటాం వీడు చేయలేదు నువ్వు తగ్గించాలి ఎంత తగ్గించాలమ్మా 11,000 తీసేయండి 80,500కి వచ్చిందా పాయింట్ నెంబర్ 4 చూడు పాయింట్ నెంబర్ 4 ట్రై చేయండి గిరిసార్ క్లాస్ అయిపోయిందమ్మా ఇప్పుడు నాదే లాస్ట్ క్లాసా బ్యాంక్ డెబిట్ చేసిందంటే ఏం చేసి ఉంటుంది సార్ తగ్గించింది సార్ ఎంతమ్మా 30 రూపాయలు మనం ఇంకా ఏం చేయాలా ఏం చేస్తే సరిపోతుంది ఏం చేయాలి మనకి కూడా దీంతో మ్యాచ్ అవ్వాలంటే తగ్గించాలి సార్ అర్థమవుతుందా ఒక్కసారి చూడు మరి ఎలా మీ ఫౌండేషన్లో ఎలా ఉంది ఎలా చేస్తావు గుర్తుపెట్టుకున్నావా అసలు డెబిట్ క్రెడిట్ నువ్వు గుర్తుపెట్టుకోదు ఎందుకంటే తర్వాత సినారియోస్ మళ్ళీ వస్తాయి కదా కేస్ టు కేస్ త్రీ అప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు అసలు డెబిట్ క్రెడిట్ అని కాదు మళ్ళీ నుంచి తీసేసి కామన్ సెన్స్తో ఆలోచించి అంతే అంతకుమించి ఏమీ లేదు పాస్బుక్లో డెబిట్ అంటే వాడు ఏం చేశాడు మన పాస్బుక్ బ్యాలెన్స్ని మన క్యాష్ బుక్ ఇప్పుడు ఏం చేయాలి తగ్గించాలి అంతే
ఓకేనా? కొన్నిసార్లు తెలిసిన ఫ్రెండ్స్ పక్కన పెడితే నీకు నాలెడ్జ్ కాన్సెప్ట్ అర్థమైంది, ఎందుకంటే నాకు తెలిసిందే 100% కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, డిప్రిషియేషన్ తెలుసా? డిప్రిషియేషన్ కాన్సెప్ట్ ల్యాండ్ని డిప్రిషియేట్ చేయాలా చేయకూడదా? ఒక మిషన్ ఉంటది, దానికి ఇంత లైట్ అని ఉంటది కదా, దానికి తీసుకున్నాం. ల్యాండ్ ఇస్ ఆల్సో ఫిక్స్డ్ అసెట్. నువ్వు ల్యాండ్ రాస్తున్నావు కదా, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అసెట్ సైడ్. బిల్డింగ్ డిప్రిషియేట్ చేయాలా? ల్యాండ్ ఎందుకు చేయకూడదు? ఆన్సర్ ఓకే, కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్. వై కార్తీక్ ఎందుకు ల్యాండ్ని డిప్రిషియేట్ చేయకూడదు? అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయాలి నీ ఫ్యాకల్టీని, ఎందుకు ఆయన చెప్పగానే సరే అని తలవకూడదు. ఎందుకు ల్యాండ్ని డిప్రిషియేట్ చేయకూడదు అనే క్వశ్చన్కి నీకు ఆన్సర్ తెలియనప్పుడు కొన్నిసార్లు నువ్వు ఓకే తగ్గదు నాకు పూర్తిగా తెలియకూడదు. కరెక్ట్ రీజన్ ఏంటంటే ల్యాండ్కి లైఫ్ లేదు, బిల్డింగ్కి లైఫ్ ఉంటుంది డెఫినెట్లీ. 20, 30, 50 ఇయర్స్ లైఫ్ లేదు కాబట్టి మనం డిప్రిషియేట్ చేయం. అంటే ఫౌండేషన్ మందికి వెళ్ళినంత మాత్రాన అకౌంట్స్లో మనం పర్ఫెక్ట్ అనపడానికి వీల్లేదు. ఫౌండేషన్ బేసిక్స్ పర్ఫెక్ట్గా పడకపోయినా కష్టపడాలి. బట్ ఎగ్జామినేషన్ మీదే చెప్తుంది ఆల్రెడీ బీఆర్ఎస్ వింటే కనుక కాసేపు అవన్నీ పక్కన పెట్టాలి, లేదా నా క్లాస్ మీద కూడా నీకు రెండు కలిస్తే మరి మిస్ మ్యాచ్ అయ్యేది, రెండింటిని ఒకేసారి అప్లై చేయదు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలమ్మా మనం? పాస్బుక్ కూడా తగ్గిమని ఇప్పుడు ఏం చేయాలి? తగ్గించాలి. రెడ్యూస్ చేయండి 30 రూపీస్ 80,000 సరిపోయింది. నేను మిగిలిన బయ చేయించినా సరే యాడ్ చేయాలి వస్తే అని చెప్పాను, ఏం అవసరం లేదు. ఇలా నీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. సిఎంఈ ఇంటర్లో ఓన్లీ 2 క్వశ్చన్సే ఉన్నాయి బోర్డు బుక్లో, కానీ ఆ 2 క్వశ్చన్స్ వాడి ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. అంటే నువ్వు బీఆర్ఎస్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్కి యూ హ్యావ్ టు ఫాలో ఫౌండేషన్ బుక్ ఆల్సో. ఓకే, అందుకే నేను చెప్పాను చాలా సార్లు నా స్టూడెంట్స్కి, ఫౌండేషన్ వాళ్ళకి అకౌంట్స్ బుక్స్ జాగ్రత్తగా పెట్టుకోండి, ఇంటర్ గ్రూప్ వల్ల హెల్ప్ అవుతాయి అని. అట్లీస్ట్ బోర్డు బుక్ అయినా నీ దగ్గర పెట్టుకో, టాపిక్ 1 వరకు మనకి. ఓకేనా? సరే మీరు చెప్పండి, ఈ క్వశ్చన్లో వచ్చిన బ్యాలెన్స్ ఏదమ్మా? ఏ బ్యాలెన్స్ తెచ్చాడు వాడు మనకి? క్యాష్ పాజిటివ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఒకవేళ వాడు క్యాష్ బుక్ ఓడితో స్టార్ట్ చేయొచ్చు, లేదా పాస్బుక్ బ్యాలెన్స్ ఇవ్వచ్చు, లేదా పాస్బుక్ ఓడి ఇవ్వచ్చు, అంతే కదా? సో ఛాన్సెస్ ఏమున్నాయి మేడం? ఒకటి, హీ మే గివ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్, లేదా క్యాష్ బుక్ ఓడి ఇవ్వచ్చు, లేదా పాస్బుక్ బ్యాలెన్స్ ఇవ్వచ్చు, పాస్బుక్ ఓడి ఇవ్వచ్చు. నేను ఇప్పటి వరకు చెప్పింది ఇది ఒక్కటే చెప్పా, యాడ్ లెస్, యాడ్ లెస్ అని. నువ్వు క్వశ్చన్ కూడా ఫస్ట్ చెక్ చేయాల్సింది, ఇచ్చిన క్వశ్చన్ ఏ కేస్ చెక్ చేసుకోవాలి, కేస్ 1, 2, 3, 4. 1కి 4కి సేమ్ ట్రీట్మెంట్ రా. ఎక్కడ చెప్పింది యాడ్ అయితే యాడ్, లెస్ అయితే లెస్. దీన్ని పట్టించుకొని పట్టించుకోవద్దు. పాస్బుక్ ఓడి ఇచ్చిన క్యాష్ బుక్ పాజిటివ్ నీకు ఒకటే మైండ్లో, సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ యాడ్ అనిపిస్తే యాడ్ చేయాలి, లెస్ అనిపిస్తే లెస్ చేయాలి. రిమైనింగ్ 2 కేసెస్ ఉన్నాయి చూసావా, దీనికి ఆపోజిట్ ట్రీట్మెంట్. ఇక్కడ నీకు యాడ్ అనిపించింది అనుకో, అక్కడ మైనస్ చేయాలి. మైనస్ అని ఆన్సర్ వస్తే యాడ్ రివర్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది ఒక్కటే డిఫరెన్స్, అంతకు మించి ఏ డిఫరెన్స్ లేదు. ఓకేనా? ఒక్కసారి మీరు అదే స్పిరిట్తో క్వశ్చన్ నెంబర్ 25 చూడండి, ఏం చేయాలో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 25లో పాయింట్ నెంబర్ ఏ చదువుతారని? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్. అంటే వచ్చిన బ్యాలెన్స్ ఏదండి? పాస్బుక్ ఓడి. అంటే కేస్ 1, 2, 3, 4 పాస్బుక్ ఓడి 4 అంటే ట్రీట్మెంట్ సేమా, ఆపోజిట్ ట్రీట్మెంట్ ఇవ్వాలా? సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వండి. మైండ్లో ఇంకా దాని గురించి మర్చిపో, ఈ హ్యాండ్ మూమెంట్ బట్టి యాడ్ ఆ లెస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా?
పాయింట్ నెంబర్ బి చూడు. చెక్స్ డిపాజిట్ ఇన్ టు ద బ్యాంక్ 58,000, బట్ ఓన్లీ 20,000 వర్ క్లియర్డ్. అంటే మీనింగ్ ఏంట్రా, మనం బ్యాంక్లోకి వెళ్ళి ఒక 58,000 చెక్ చేసాం, కానీ వాడు క్లియర్ ఓన్లీ వాడు ఎంత క్రెడిట్ చేశాడు, ఓన్లీ 20,000. నువ్వు చెప్పు మనం ఏం చేసిండో, వేయగానే బ్యాంక్లో డిపాజిట్ చేయగానే మన బ్యాలెన్స్ని ఎంత ఇంక్రీజ్ చేసాం, 58. వాడు ఓన్లీ ఎంతవరకు క్లియర్ చేశాడు, ఓన్లీ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 30. ఇప్పుడు ఏం చేయాలి నేను మ్యాచ్ చేయాలంటే, ట్రీట్మెంట్ సేమ్ ఆపోజిట్ సేమ్ కాబట్టి లెస్ చేస్తా. ఒకవేళ వాడు ఇచ్చిన ఓపెనింగ్ బ్యాలెన్స్ పాస్బుక్ పాజిటివ్ బ్యాలెన్స్ అయింది అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ లెసన్ వచ్చింది కదమ్మా అక్కడ యాడ్ చేయాలి. అర్థమైందా, ఇక్కడ మనకి లెసన్ వచ్చింది కదమ్మా అక్కడ యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి, అది ఇచ్చింది కేస్ 2 ఆర్ కేస్ 3 కాబట్టి. సో ఇప్పుడు ఏం జరిగిందమ్మా పాయింట్ నెంబర్ బిలో, మనం బ్యాంక్లో చెక్స్ డిపాజిట్ చేసాం, ఎంత 58,000. మనం వెంటనే మన క్యాష్ బుక్లో ప్రైస్ మన బ్యాంక్తో పనిలేదు, మన బుక్స్లో వెంటనే రాసేసుకుంటాం, యాప్ అనే వెంటనే రాసుకుంటాం, ఎంత 58,000. పాస్బుక్లో వాడు ఏమంటున్నాడు, ఓన్లీ బ్యాలెన్స్ ఏంటి సార్, నెక్స్ట్ ఇయర్లో చేస్తాడు, అది తొందరపడదు. ప్రస్తుతానికైతే మన బుక్లో 58,000 ఇంక్రీజ్, వాడు బుక్స్లో ఓన్లీ 20,000 ఇంక్రీజ్ అయింది. నువ్వు ఇప్పుడు మ్యాచ్ చేయాలి, ఏంటి ఏంటి చేయాలి, దీనికే ఇవ్వాలి సార్. ఎంత తగ్గించాలమ్మా, మ్యాచ్ అయిపోయింది -30. ఇప్పుడు మీరు మళ్ళీ సర్చిన ఇన్ఫర్మేషన్ పాస్బుక్ సార్ ఆలోచించు, మొత్తం మర్చిపో, నేను చెప్పింది ఒక్కడే గుర్తుపెట్టుకో. పాయింట్ నెంబర్ 3 చూడు, సి ఏమన్నా ఉంది, సి వద్దలే, పాయింట్ నెంబర్ డి చూడు. డి డివిడెండ్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ 12,500 వాస్ రాంగ్లీ ఎంటర్డ్ యాజ్ 15,200 ఇన్ క్యాష్ బుక్. అంటే మీనింగ్ ఏంటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాంక్లో ఎంత క్రెడిట్ అయిందమ్మా 12,000, అంటే మన పాస్బుక్లో ఎంత ఎంత ఇంక్రీజ్ అయింది, మనం మిస్టేక్గా ఎంత రాసేసాం, అంటే ఎక్కువ తక్కువ రాసామా, ఎంత ఎక్కువ రాసామమ్మా, ఏం చేయాలి ఇప్పుడు, ఇక్కడ ట్రీట్మెంట్ సేమ్ ఆపోజిట్ కేస్ 4 కాబట్టి సేమ్ లెస్ చేయాలి. అది కేస్ 2 ఆర్ కేస్ 3 అంటే యాడ్ చేయాలి, ఇక్కడ లెస్ వచ్చింది కాబట్టి యాడ్ చేయాలి. ఎంత ఎంత లెస్ చేయాలి ఇప్పుడు, 2,700. పాయింట్ నెంబర్ జి చూడు, యాడ్ అలాస్తే చెప్పు. ఏం చేయాలమ్మా, అలా చెప్పా, ఏమంటున్నారు వాడు, డైరెక్ట్ డిపాజిటెడ్ బై ది కస్టమర్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్. అంటే వెంటనే బ్యాంక్ కూడా పంపు, మనం ఏం చేయాలి, మ్యాచ్ చేయాలంటే యాడ్ చేయాలి. పాయింట్ నెంబర్ హెచ్, ఏం చేయాలమ్మా, లెస్ చేయాలి. వాడు ట్యాక్స్ పే చేస్తాడు తగ్గించాడు, మన తగ్గించాల, తగ్గిస్తే సరిపోతుంది. అదే క్యాష్ టు వర్క్ వేస్తే అయి ఉంటే యాడ్ చేయాలి, ఆపోజిట్ ట్రీట్మెంట్ అంతే. దీనికి ఎలాంటి బయట చేయాల్సిన అవసరం లేదు సార్, ఒక గంట నువ్వు కూర్చొని ఇంకొకసారి వీడియో వాచ్ చేసి జాగ్రత్తగా నీకు ఇతర నీతో మాట్లాడుకుంటే చెప్ప అర్థమైపోయింది, దీనికి ఎలాంటి బయట చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, బయట చేస్తే పోయింది ఆన్సర్. సిఎం ఇంటర్ లెవెల్లో కాన్సెప్ట్ సేమ్, కానీ కొంచెం డిఫికల్టీ పెంచాలి కదా, కొంచెం డిఫికల్టీ పెంచాడు, ఆ ప్రాబ్లం చూద్దాం. సిఎం ఇంటర్లో
క్వశ్చన్ ఎలా ఇచ్చాడు అనేది. సేమ్ కాన్సెప్ట్ సేమ్ అండి, మీరే చేస్తారు బట్ రాంగ్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 4 ఈజ్ ఆన్ యువర్ స్క్రీన్. మీ దగ్గర బుక్ ఉంటే కనుక ఓపెన్ చేసుకోవచ్చు. మీరు క్వశ్చన్ నెంబర్ 4 మొత్తం చదవండి సార్, బుక్ ఉంటే. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కేస్ 1నా 2నా 3నా 4నా చెప్పండి చాలు. కార్తీక్ ఎవరు రిఫర్ చేశారా, నువ్వే వచ్చారా? హౌ అయిపోవాలి సార్ గ్రూప్ అని ఎక్కడ ఫస్ట్ కూడా ఏ కాన్స్టెన్సీ వస్తుంది రాజు? ఏ కేసరా అది? కేస్ 1నా 2నా 3నా 4నా డౌన్ చేయాలా? లాస్ట్ పాయింట్ దగ్గర చూడు, అయిన తర్వాత లాస్ట్ క్వశ్చన్లో ఉంది అక్కడ చెప్పాడు వాడు. క్యాష్ బుక్ పాజిటివ్ బ్యాలెన్స్ అంటే కేస్ 1నా 2నా 3నా 4 అండి. అంటే ట్రీట్మెంట్ సేమ్ ట్రీట్మెంట్ సార్, ఓకేనా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా పాయింట్ నెంబర్ ఏ చదివి రాంగ్ ఆన్సర్ చెప్పండి. పాయింట్ నెంబర్ ఏ మీనింగ్ చెప్పండి చాలు. పాయింట్ నెంబర్ ఏ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సార్ పాయింట్ నెంబర్ ఏ మీరు చూసారా, ఏమర్థమైందమ్మా? పాయింట్ నెంబర్ ఏ మీనింగ్ ఏంటి? నాకు ఆన్సర్ కాదు, మీనింగ్ చెప్పండి చాలు, తెలుగు మీనింగ్ చెప్పండి. మీరు కొత్తగా చూస్తున్నారు ఇక్కడ. అవుట్ ఆఫ్ 82,000 పెయిడ్ ఇన్ అనే వర్డ్కి ఇంపార్టెన్స్ ఉందమ్మా ఇక్కడ. అంటే మనకి అమౌంట్ చెక్స్ వచ్చాయి, ఎంత వచ్చాయమ్మా చెక్స్? 82,000. మనం ఏం చేసి ఉంటారు వెంటనే రాగానే ప్రైస్, కానీ బ్యాంక్లో ఎప్పుడమ్మా మనకు వచ్చేది చెక్స్? 25th March. వాడు ఏమంటున్నాడమ్మా, చెక్స్ అమౌంటింగ్ 30,000 వరకు కలెక్టెడ్ ఆన్ 5th April. సో కాన్సెప్ట్ ఒకటే కానీ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ, జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మన బుక్స్ క్లోజింగ్ డేట్ 31st March అమ్మా. ఓకేనా?
ఇప్పుడు ఈ తర్వాత ఏం చేసినా పాస్బుక్ లో మనకి అది అనవసరం, ఈ రోజున జరగలేదు. ఇక్కడ ఏమంటారు జాగ్రత్తగా మీరు చూడండి, అవుట్ ఆఫ్ 82,000 పెయిడ్ ఇన్ బై చెక్స్, అంటే మనకి ఆల్రెడీ మన క్యాష్ బుక్ లో ఏం చేసి ఉంటారు మనం 82,000 రైజ్ చేసి ఉంటాం. వాడు ఏమంటున్నాడు చూడండి నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు రా, చెక్స్ అమౌంటింగ్ 30,000 వర్ కలెక్టెడ్ ఆన్ 5th April. ఎప్పుడు సార్? 5th April. అంటే ఈ డేట్ తర్వాత 30,000 కలెక్ట్ అయ్యాయంట. అంటే రిమైనింగ్ 52,000 ముందే కలెక్ట్ అయిపోయి, దాని మీనింగ్ అది ఇండైరెక్ట్గా అర్థమవుతుందా సార్? మన ముసుకు రోజు డేట్ ఎప్పుడండి? 31st. ఆ డేట్ తర్వాత 30,000 కలెక్ట్ అయ్యాయంట, అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడే కలెక్ట్ అయిపోయాయి. అంటే మీరు చెప్పండి, మనం ఎంత అమౌంట్ చెక్స్ డిపాజిట్ చేసామమ్మా, మనకు వచ్చిన చెక్స్ ఎంత వాల్యూ? 80. క్యాష్ బుక్లు ఎంత రైట్ చేసి ఉంటాం, బట్ పాస్బుక్ ఎంత రైట్ చేసాడు? ఓన్లీ. ఇప్పుడు ఏం చేయాలరా, ఎంత రెస్ట్ చేయాలి? 30,000. అర్థమైందా సార్? అది ఇది వాడు చెప్పలా, నువ్వు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ 30 అంటే ఇయర్ వచ్చేసే బ్యాలెన్స్ అని అర్థం. ఏం చేయాలమ్మా, ఎంత లెస్ చేయాలి? ఈ కేస్ 1, 2, 3, 4 కేస్ 1 కాబట్టి ట్రీట్మెంట్ సేమ్, లెస్ చేయాలి. ఎంత లెస్ చేయాలండి? 30,000. ఎస్ వీఆర్ కరెక్ట్. పాయింట్ నెంబర్ బి చూడండి, సార్ చెక్ డ్రాన్ అంటే మనం ఇంకోటి పేరు మీద రాస్తున్నాం సార్, అంటే మనం చెక్ ఇష్యూ చేస్తున్నాం. డ్రాన్ అంటే ఇష్యూడ్. మనం క్వశ్చన్ ఏంటమ్మా చూడండి, అవుట్ ఆఫ్ చెక్స్ డ్రాన్ అమౌంటింగ్ టు 31,200 ఆన్ 28th March, ఏ చెక్ ఫర్ 10,000 వాజ్ ప్రెజెంటెడ్ ఆన్ 3rd April. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి, బ్రేక్ చేద్దాం. మనం ఎంత అమౌంట్ చెక్స్ ఇష్యూ చేసామండి? 31,000. అంటే మన క్యాష్ బుక్ ఏమవుతుందిరా, ఎంత తగ్గుతుంది? 31,200 తగ్గుతుంది. వాడు ఏమంటున్నాడు చూడండి తర్వాత, ఏమంటున్నాడు? ఏ చెక్ ఆఫ్, అంటే ఇప్పుడు మనం చెక్ వాళ్ళకి ఇచ్చామండి, వాళ్ళు ఏం చేయాలి, తీసుకెళ్ళి బ్యాంక్లో ప్రజెంట్ చేయాలి. ఒక 10,000 చెక్ నెక్స్ట్ ఇయర్ ప్రజెంట్ చేశారంట, అంటే బ్యాలెన్స్ ఓకే, ప్రాబ్లం లేదు. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఇంకా? 21,200 కరెంట్ ఇయర్లో ప్రజెంట్ చేసేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా సార్? March 31. వాడు ఏమంటున్నాడండి, మనం వాళ్ళకి ఎంత చెక్ ఇస్తాం? 31,200. నెక్స్ట్ ఇయర్లో 10,000 ప్రజెంట్ చేశారు అంటే బ్యాలెన్స్ 21,200 కరెంట్ ఇయర్లోనే వాళ్ళు ప్రజెంట్ చేసేసారు అని అర్థం. అది నీకు వాడు చెప్పు, నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వే సెకండ్ క్లాస్ కిడ్ కాదు అంత డీటెయిల్గా చెప్పడానికి. మనమేం చేసామరా, మన బుక్స్లో మొత్తం తగ్గించాం. ఎంత? 31,000. వాడు ఎంత తగ్గించాడు? ఓన్లీ. ఇప్పుడు ఏం చేయాలి, ఎంత యాడ్ చేయాలండి? 10,000 యాడ్. అర్థమవుతుందా సార్? పాయింట్ నెంబర్ సి స్పెల్లింగ్ మిస్టేక్ అమ్మా. చెక్ తర్వాత చెక్ ఇష్యూడ్ అనే వర్డ్ మిస్ అయింది బోర్డు బుక్ లో కూడా. బోర్డు బుక్ లో మిస్టేక్స్ ఉంటాయా? చాలా ఉంటాయి.
చెక్ డిపాజిటెడ్ అని పెట్టుకోండి, ఇష్యూడ్ కరెక్ట్గా లేదు డిపాజిటెడ్ అని పెట్టుకోండి, ఏదైనా పర్లేదమ్మా వాడికి చెప్పినప్పుడు. డిపాజిటెడ్ అయితే ఏమవుతుంది? క్వశ్చన్ ఏంటి చూడండి, ఏ చెక్ ఫర్ 4000 డిపాజిటెడ్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ పాస్ బుక్. అంతే కదమ్మా ఇండైరెక్ట్ మీనింగ్, అదే కదా. ఏ చెక్ డిపాజిటెడ్ 4000 ఎంటర్డ్ ఇన్ బట్ ఒమిటెడ్ ఇన్ బ్యాంక్, అంటే పాస్బుక్లో ఎంట్రీ రికార్డ్ చేయాలి. మీరు చెప్పండి సార్ మనం ఏం చేసి ఉండవు, రాగానే యాడ్ చేయను డిపాజిట్ అవన్నీ. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్, పాయింట్ నెంబర్ డి. పాయింట్ నెంబర్ డి మీరు చెప్తారా ఏం చేయాలి? ఏంటి పాయింట్ నెంబర్ డి ఏంటమ్మా? ఏ చెక్ ఫర్ 2400 డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ ఒమిటెడ్ ఇన్ క్యాష్ బుక్. సో బ్యాంక్ వాడి పాపం బాగానే మన బ్యాలెన్స్ని యాడ్ చేసి, మనం యాడ్ చేయాలి ఏం చేయాలి, కేస్ సేఫ్, కేస్ వన్ కాబట్టి ట్రీట్మెంట్ సేఫ్. ఏం చేయాలమ్మా, ఎంత యాడ్ చేయాలండి? 2400. నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఈ, పాయింట్ నెంబర్ ఈ తెలియాలంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ తెలియాలి. అంత కష్టం అనుకున్న తర్వాత మాట్లాడదాం దాని గురించి, బట్ తెలిస్తే ఓకే ట్రై చేయి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గుర్తుందా? నేను చెప్తాను చూడండి, ఏ బిల్ రిసీవబుల్ ఆఫ్ 2080 ప్రీవియస్లీ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ హ్యాడ్ బీన్ డిజోనర్డ్ బట్ రిసీవ్డ్ ఆన్ 3rd April. సార్ ఈ కాన్సెప్ట్ నేను ఒక్క పాయింట్ చెప్పాలంటే చాలా మాట్లాడాలి బిల్ గురించి, వి హ్యావ్ ఏ సపరేట్ చాప్టర్ అక్కడ మాట్లాడతాను మళ్ళీ, ఇక్కడ కొంచెం అలా లైట్గా మాట్లాడతాను. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్లో హోల్డర్ ఆఫ్ ది బిల్ ఆర్ డ్రాయర్ ఆఫ్ ది బిల్ హ్యాస్ వన్ ఆప్షన్ దట్ హీ కెన్ డిస్కౌంట్ ద బిల్ విత్ ద బ్యాంకర్, దట్ ఈస్ కాల్డ్ డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు బిల్ డ్రా చేసి ఇచ్చారు, నేను ఆ బిల్ని తీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తాను, బ్యాంక్ వాడు నాకు మనీ ఇస్తాడు. నేను ఈ కాఫీ మళ్ళీ మాట్లాడదాను సార్, అక్కడ నీకు తెలుసుంటే అర్థం, తెలియకపోతే అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ పైన బిల్ డ్రా చేశారండి. ఇమాజిన్ ఎక్స్ ఈజ్ ద డ్రాయర్, వై ఈజ్ ద డ్రాయింగ్, బిల్ వాల్యూ 10 lakh rupees. ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉంటుందమ్మా? ఎక్స్, బికాస్ హీ ఈజ్ ద డ్రాయర్. ఇప్పుడు ఎక్స్కి అర్జెంటుగా మనీ కావాలి, ఏం చేయొచ్చిన బిల్లుని తీసుకెళ్ళి బ్యాంక్లో ఇచ్చాడు. ఇప్పుడు బ్యాంక్ వాడు ఎక్స్కి 10 lakhs ఇస్తాడా 20 lakhs ఇస్తాడా? డెఫినెట్గా 10 lakhs కంటే తక్కువ ఇస్తాడు, అందుకే వాళ్ళ లైఫ్ లేదంటే వాడికి వాడి ఎందుకు ఇస్తాడు రా సర్వీస్. 9 lakhs ఇచ్చాడు అనుకోండి, ఆ 1 lakh డిస్కౌంటింగ్ ఛార్జెస్. ఇప్పుడు మీరు చెప్పండి బ్యాంకర్కి 10 lakhs పే చేయాలి, ఎవరు పే చేయాలి? వై పే చేయాలి. ఒకవేళ ఫ్యూచర్లో వై పే చేయాలి, అప్పుడు బ్యాంకర్ ఏం చేస్తుంది? ఎక్స్ అడుగుతుంది. ఇది నీకు చెప్పుకుంటారు ఇప్పటి వరకు, కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఎక్స్ అడగదండి, ఎక్స్ బ్యాంక్ అకౌంట్లో రెడ్యూస్ చేసేస్తుంది. సార్ బ్యాలెన్స్ లేకపోతే సార్ ఓడిల్లోకి వెళ్ళిపోద్ది బ్యాలెన్స్, అర్థమవుతుంది. అది ప్రాక్టికల్గా జరిగింది. దీన్ని మళ్ళీ ఇది మాట్లాడతానండి చాప్టర్ కాల్డ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇక్కడ చెప్తున్నాను టాపిక్ అంతే. ప్రాక్టికల్ లైఫ్లో బిల్ డిజోనర్ అయితే
కన్సర్న్ డ్రావర్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా బ్యాంక్ బ్యాలెన్స్ రిడ్యూస్ అయిపోద్ది. సార్ బ్యాలెన్స్ లేదు సార్, ఓడిలోకి వెళ్ళిపోద్ది. అంటే బ్యాంక్ ఏం చేసి ఉంటుందమ్మా, వీడి బ్యాలెన్స్ని 10 lakhs తగ్గించి ఉంటుంది, వీడి కూడా ఏం చేయాలి, తగ్గించాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, బ్యాంక్ ఎంత తగ్గించి ఉంటుందమ్మా, 2080, వీడి కూడా ఏం చేయాలి, తగ్గించాలి. అంతకుమించి ఏ కాన్సెప్ట్ లేదు అక్కడ. ఓకేనా, మళ్ళీ చెప్తాను చెప్పడం దగ్గర, మళ్ళీ ఇక్కడ కూడా వస్తాను, గుర్తుపెట్టుకోండి. డోంట్ డిస్కస్ అబౌట్ డిస్కౌంట్, పక్కన పెట్టేసేయండి. సింపుల్, డిజాండర్ అయింది కాబట్టి బ్యాంకర్ ఏం చేస్తాడు, వీడి బ్యాలెన్స్ నుంచి తగ్గించుకుంటాడు. ఇప్పుడు మ్యాచ్ చేయాలంటే నువ్వు కూడా తగ్గించాలి. ఎంత తగ్గించాలమ్మా, 2080. నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఎఫ్ చూడు. ఏ బిల్ ఫర్ 40,000 వాజ్ రిటైర్డ్ ఆర్ పెయిడ్ బై ది బ్యాంక్ అండర్ రిబేట్ ఆఫ్ 600. ఈ పాయింట్ అర్థమవ్వాలన్న బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అర్థం కావాలి. సో మళ్ళీ ఇక్కడ వద్దాం, అది పక్కన పెట్టండి. పాయింట్ నెంబర్ జి చూడండి. పాయింట్ నెంబర్ జి ఆడార్లస్ చెప్పండి చాలు. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే పట్టించుకోదమ్మా మీరు, డోంట్ థింక్ అబౌట్ నెక్స్ట్ ఇయర్. కరెంట్ ఇయర్లో ఏం చేసో చెప్పు, నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తే మనకెందుకమ్మా, ఏం చేయాలమ్మా, లెస్ చేయాలా, డౌట్ డౌట్గా చూస్తారండి లెస్ చేయాలంటే. కార్తిక్ యాడ్ చేయాలా, పాయింట్ నెంబర్ జీనా ఇచ్చామని చూసేది జి. ఓకే, మీరేమన్నారు లెస్సా. ఓకే, పాయింట్ నెంబర్ జీ కదా, నేను చూస్తాను సార్. ఏ చెక్ ఆఫ్ 10,000 రాంగ్లీ క్రెడిటింగ్ పాస్బుక్. నీ పాస్బుక్ క్రెడిట్ అయిందంటే మీనింగ్ ఏంటమ్మా, రెడ్ అయిందంటే మీనింగ్ ఏంటి, ఏం చేయాలి, మ్యాచ్ చేయాలండి, యాడ్ చేయాలి, అంతే కదమ్మా. ఇందులో డౌట్ ఏముంది నీకు, అదే అదే అంటున్నాను. ఇప్పుడు నువ్వు అకౌంటింగ్ చేయట్లేదు నాన్న, ఇది నువ్వు ఎక్కడ అకౌంటింగ్ చేయట్లేదు అని నేను చెప్పాను. వాడు రాంగ్గా రెడీ, నువ్వు ఆలోచించొద్దు. ఇక్కడ వాడు ఏం చేశాడు, క్రియేట్ చేశాడు, అదొక్కటే చూడు. ఇది అకౌంటింగ్ కాదు, స్టేట్మెంట్. ఇది మన అల్టిమేట్ గోల్ రెండింటిని మ్యాచ్ చేయడం ఒక్కటే. అంతేగాని వాడు రాంగ్గా రాశాడు, నేను రాంగ్గా రాయి, నేను మంచి ఉండను అనకూడదు నువ్వు. ఇక్కడ అర్థమవుతుందా, ఇక్కడ వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఎనీ బడీస్ అకౌంట్, వీఆర్ జస్ట్ ప్రిపేరింగ్ ఎ స్టేట్మెంట్, వీఆర్ మ్యాచింగ్ దోస్ టూ, అంతే. దానికి ఎలాంటి లాజిక్ లేదు అక్కడ. ఓకేనా, వాడు రాంగ్ చేయను, నేను రాంగ్ చేయను నువ్వు అనకూడదు. వాడు క్రెడిట్ చేశాడు, ఇంక్రీజ్ అయ్యింది, మ్యాచ్ చేయాలంటే ఇంక్రీజ్ చేయాలి, అంతే. అంతకుమించి ఇక్కడ రాంగ్ నువ్వు ఏం ఆలోచించు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ హెచ్, డెబిటెడ్ అన్నాడు. ఆపోజిట్ సార్, వాడు ఏం చేసి ఉంటాడు డెబిటెడ్ అంటే, మనం కూడా మ్యాచ్ చేయాలంటే తగ్గించాలి. పాయింట్ నెంబర్ ఐ, నేను నీకు చెప్పా సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ డిఫరెన్స్. సేవింగ్స్ అకౌంట్ అనేది నార్మల్ అకౌంట్, కరెంట్ అకౌంట్ బిజినెస్. ఇప్పుడు చేసేదంతా కూడా ఎవరి కోసం, కరెంట్ అకౌంట్ కోసం, సేవింగ్స్ అకౌంట్ కోసం కాదు. ఇప్పుడు చూడండి పాయింట్ నెంబర్ ఐ, ఎవడా లెస్సా చెప్పండి చాలు. కార్తిక్ మహిళా సంఘం ఏం చేయాలి, ఏ రివర్స్లో చెప్తున్నావు, ఇంటికెళ్ళి బ్రెయిన్ పోయిందా, మర్చిపోయించావా. ఏ చెక్ ఆఫ్
800 rupees డ్రా ఆన్ సేవింగ్ అకౌంట్ అని నేనేం చెప్పానమ్మా, అరే నా సేవింగ్ నుంచి తగ్గించే అని చెప్పా. ఓకేనా, వాడేం చేశాడంట, హ్యాస్ బీన్ షోన్ యాజ్ డ్రాన్ ఆన్ కరెంట్ అకౌంట్ ఇన్ క్యాష్ బుక్. మన క్యాష్ బుక్ మనం ఏం చేసాం, తగ్గించాం. పాస్బుక్ కూడా ఏం తగ్గించాల, ఎంత యాడ్ చేయాలమ్మా, 800 అయిపోయింది క్వశ్చన్. ఓకేనా, సో ఇలా బీఆర్ఎస్ చాప్టర్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఈయన బీఆర్ఎస్ చాప్టర్ చెప్తున్నాను కానీ ఆ ఇంటెన్షన్ నీకు ఆల్రెడీ బేసిక్స్ తెలుసు అన్నట్టు చెప్తున్నాను. తెలుసుంటే ఓకే, నో ప్రాబ్లం, రేపటితో బీఆర్ఎస్ చాప్టర్ కంప్లీట్ చేస్తాను. కానీ నేను ఇంకా జెన్యున్గా సీఎం ఇంటర్ సిలబస్ స్టార్ట్ చేయలేదు. నేను స్టార్ట్ చేస్తే కాన్సెప్ట్ ఒక 2-3 రోజుల తర్వాత చెప్పే ప్రాబ్లమ్స్లోకి వెళ్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైర్ పర్చేజ్ లాంటి చాప్టర్ ఇది ఫౌండేషన్లో లేదు, డీటెయిల్గా మాట్లాడతాను. ఏం చెప్పిన జీరో నుంచి స్టార్ట్ చేస్తాను, లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు స్టూడెంట్స్ ఇంకా రావట్లేదు కాబట్టి, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి, ఈ టైంని వేస్ట్ చేయకుండా ఎగ్జామ్లో కూడా అడుగుతున్నాడు కాబట్టి, సో ఈ బీఆర్ఎస్ని అలానే డెప్రిషియేషన్ని అలానే రెక్టిపిన పెరస్ ఈ మూడుని ఒకసారి రివైజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఎవరు చెప్పరు, వదిలేస్తారు, సేమ్ ఫౌండేషన్ చదువుకుంటారు. కానీ ఇక్కడ మనకు టైం ఉంది, అలానే ఎగ్జామ్లో అడుగుతున్నాడు కూడా ఒకసారి రివైజ్ చేస్తున్నాను అంతే. ఒకసారి విను, అలా జస్ట్ వన్ టైం లిజనింగ్ వదిలేసి లాస్ట్లో మళ్ళీ ఎగ్జామ్ టైంలో ఒకసారి మళ్ళీ చూసుకో. ఓకేనా, రేపటితో ఐ విల్ క్లోజ్ బీఆర్ఎస్ అండి. తర్వాత ఒక 1 or 2 డేస్కి రెక్టిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ సెట్ అయిపోతే మనం కంప్లీట్గా ఇంటర్లోకి జంప్ అయిపోతామండి. ఓకేనా, సీఎం ఇంటర్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాబబ్లీ 1st February నుంచి నేను స్టార్ట్ చేస్తాను మెయిన్ చాప్టర్స్ అన్నీ కూడా. 1 or 2 డేస్ బిఫోర్ ఆ డేకి డెఫినెట్లీ ప్రతి స్టూడెంట్ దగ్గర నోట్బుక్ ఒకటి ఉండాలి సార్, కంపల్సరీ నోట్బుక్ మెయింటైన్ చేయాలి. లాస్ట్ టైం గ్రూప్ 1 స్టూడెంట్ నోట్బుక్ 208 pages వచ్చిందండి. ఆ స్టూడెంట్ ఖచ్చితంగా ఇప్పుడు పాస్ అయిపోతారు. పాస్ అయిన తర్వాత అప్పుడు నేను ఆ నోట్బుక్ చూపిస్తాను నీకు స్క్రీన్ పైన. డెఫినెట్లీ తను ఇప్పుడు పాస్ అవుతారు సార్, నేను రాసిస్తాను, రాబోయే రిజల్ట్స్ తను పాస్ అవుతారు. సో నీ నోట్స్ పర్ఫెక్ట్గా లేకపోతే రన్నింగ్ నోట్బుక్, నువ్వు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది ఫౌండేషన్ కాదు, అయితే బోర్డు బుక్లో చివరి కొన్ని ఎంసీక్యూస్ ఉంటా చదువుకుంటే పాస్ అయిపోతుంది కాదు. ఇంటర్ కొంచెం డిఫరెంట్గా నువ్వు ప్రిపేర్ అవ్వాలి, రివిజన్ చేయాలి. సో డెఫినెట్లీ యూ షుడ్ మెయింటైన్ ఏ ప్రాపర్ నోట్బుక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్రిఫర్ టు మెయింటైన్ రూల్ నోట్బుక్స్ బికాస్ యువర్ బోర్డ్ ఎగ్జామ్ విల్ బీన్ రూల్ పేపర్స్. రూలే కదా, నేను రాసినప్పుడు అప్పట్లో బయట ఉండే. సో రూల్ పేపర్స్ రూల్ బుక్ను మెయింటైన్ చేయడం నేర్చుకోండి. నేను ప్రతి చాప్టర్కి నేను నోట్స్ ఇస్తాను సార్, ఆ నోట్స్ రాయడం ఇబ్బంది పడతా బట్ పర్లేదు, నోట్స్ ఇస్తాను. ప్రతి కాన్సెప్ట్ నోట్స్ రాసిన తర్వాతనే అప్పుడు మన ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం. ఈలోగా మీకు బుక్స్ కూడా ఇస్తారు వాళ్ళు, 2 books వస్తాయి, ఒకటి కాన్సెప్ట్ ఇంకోటి ప్రాబ్లమ్స్. ఓకేనా, సో మీరు ఫ్రెండ్స్ ఎవరైనా మన వాళ్ళు ఉంటే కనుక హాస్టల్ 10 రోజులు వచ్చేయమని చెప్పండి. ఒక 2-3 డేస్ పర్లేదు, ఎందుకంటే ఐ ఎల్ కవరింగ్ బీఆర్ఎస్ అండ్ రెక్టిఫికేషన్, బట్ ఆఫ్టర్ దట్ మాత్రం ఇంకా మెయిన్ చాప్టర్ స్టార్ట్ అయిపోతుంది. నేను ఇప్పటి వరకు చెప్పలేదు సార్, డెఫినెట్లీ గ్రూప్ 1 అకౌంట్స్ సిలబస్ ఎక్కువ బట్ ఈజీ, గ్రూప్ 2 అకౌంట్ సిలబస్ తక్కువ బట్ కొంచెం డిఫికల్ట్. గ్రూప్ 1 అకౌంట్స్ చాలా ఈజీ సార్ గ్రూప్ 2 అకౌంట్స్తో కంపేర్ చేస్తే, చాలా అంటే చాలా ఈజీ, ఈజీగా 60+ కొట్టచ్చు ఈజీగా. ఇప్పుడు ఇంకా ఎంసీక్యూస్ మారాయి కాబట్టి ఇంకా ఈజీ అయిపోద్ది పేపర్. మళ్ళీ మనం మాట్లాడదాం సార్ జనాలందరూ వచ్చిన తర్వాత, బట్ మీరు మాత్రం ఈ ఓకే, ఈ చాప్టర్స్ ఓకే పర్లేదు, ఆల్రెడీ
ఫౌండేషన్లో కూడా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ వన్స్ మెయిన్ చాప్టర్ స్టార్ట్ అయితే మీరు మిస్ అవ్వకూడదు. ఎవ్రీ చాప్టర్ ఖచ్చితంగా అటెండ్ అయి తీరాల్సింది. ఓకేనా? రేపు క్లాసెస్ ఉండవు మీకు తెలుసు కదా, మళ్ళీ మండే కలుద్దాం.